वेलकम बैक टू माय चैनल मैजिक स्पाई मॉम नेन मी प्रसुन एंतो स्पॉन्जी गा प्लफी प्लफी गा उन्ना ई चॉकलेट केक ने नेनु ई रोज मीकु चूपिंचबोतुन्नानंडि व्यूअर्स फर्स्ट टाइम ना चैनल चूसिनट्लयिते प्लीज सब्सक्राइब टू माय चैनल एंड मीकु ई वीडियो नच्चिनट्लयिते मी फ्रेंड्स की शेयर चेयंडि एंड बेल आइकॉन प्रेस चेयडं मात्रं मर्चिपोदंडि कम ऑन वी विल गो टू वीडियो मुंदुगा ఒక బాయిల్ టూ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఎగ్స్ తిన్నట్లయితే దీని ప్లేస్లో హాఫ్ కప్ ఈ కప్తో మనం ఒక కప్ కండెన్స్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఒక పరిగైనా తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్ యు కెన్ డూ దాట్ ఇప్పుడు ఇదే మెషర్మెంట్లో మనం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇదే కప్ తో కోకో పౌడర్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సర్ లో బ్లెండ్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా బ్లెండ్ అయ్యిందో బీటర్ లేదన్న టెన్షన్ లేదు హ్యాపీగా మనం దీంట్లో చేసుకోవచ్చు చాలా యమ్మీగా స్పాంజీగా వస్తుంది కేక్ ఇప్పుడు మనం ఇదే కప్ తో పాలు తీసుకుందాం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను ఇప్పుడు దీని ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం చూడండి ఎంత క్రీమీ క్రీమీగా మంచి టెక్స్చర్ వచ్చింది ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ కప్పుతో మనం డబల్ వేసుకోవాలి ఇప్పుడు మైదాని ఒక కప్పు మైదా అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ అంటే టూ కప్స్ మైదా ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 1.5 స్పూన్ ఇద్దాం 1 స్పూన్ అండ్ 1/2 స్పూన్ ఇప్పుడు 1/4 స్పూన్ సోడా వంట సోడా అండి ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా సీవ్ చేసుకుందాం ఇలా జల్లడ పట్టడం వల్ల మనకు పురుగులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అందుకనేసి నేను ఇంత సీవ్ చేసుకున్నాను ఇప్పుడు పిండి వేసిన తర్వాత మనం కటన్ ఫోల్ మెథడ్ లో దీన్ని కలుపుకుందాం ఒకటే డైరెక్షన్ లో తిప్పాలి అప్పుడు మనకి కేక్ ప్లఫీగా వస్తుంది ఇప్పుడు వెనిలా ఎసెన్స్ దీంట్లోకి ఒక 3 డ్రాప్స్ వేద్దాం ఒకవేళ మీకు వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేకపోతే కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుతాం కలిపిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ రెస్టింగ్ పీరియడ్ లో ఉంచుదాం ఇప్పుడు మన మౌల్కి కొద్దిగా బటర్ రాసుకుందాం ఇప్పుడు మంచిగా బటర్ పేపర్ ని స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మన కేక్ బేటర్ ని ఈ కేక్ బ్యాటర్ ని మనం బౌల్ లోకి వేసుకుందాం చూడండి మనకు బ్లెండర్ లేకపోయినా చక్కగా క్రీమీ క్రీమీగా వచ్చింది కదా మన చాక్లెట్ కేక్ చూడండి ఇలా వేసుకున్న తర్వాత మన కేక్ మిక్స్ ఒకసారి మనం ఇలా టాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్ని ఫ్రీ అవుతాయి నేను దీన్ని ఓవెన్ లో పెడుతున్నాను కన్వెక్షన్ మోడ్ లో ఫస్ట్ కన్వెక్షన్ మోడ్ లో పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఈ కేక్ మోడ్ పెట్టి 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి ఓవెన్ లి కన్వెక్షన్ మోడ్ లో నేను ప్రీ హీట్ చేసి పెట్టాను కేక్ మోడ్ పెట్టాను ఎప్పుడు మనం కన్వెక్షన్ మోడ్ లో ఇలా లో ర్యాక్ తీసుకోవాలి ఇప్పుడు నేను 30 మినిట్స్ పెడుతున్నాను కన్వెక్షన్ ఇప్పుడు మన కేక్ బేకింగ్ స్టార్ట్ అండి మన కేక్ బేక్ అయిపోయింది ఏమీ అంటుకోలేదంటే ఇది చక్కగా బేక్ అయినట్టు ఒకటి స్లోగా రిమూవ్ చేద్దాం చూడండి పర్ఫెక్ట్గా మన చాక్లెట్ కేక్ రెడీ చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో మనకు
ఈ కేక్. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ లైక్, షేర్ అండ్ కామెంట్. బై బై, సీ యూ అగైన్ గైస్.